అయ్యేవాడు వాళ్ళందరికీ క్లాసులు చెప్పడం అసలు చాలా హ్యాపీగా సార్ ఆ బజ్ మూమెంట్ లో చాలా హ్యాపీనెస్ ఒక చార్టెడ్ అకౌంటెంట్ కి నేను కూడా క్లాస్ చెప్తున్నాను సో చాలా హ్యాపీగా అనిపించిందండి అలాగే బజ్ మూమెంట్స్ అనేవి మొన్ననే మేము డిస్కస్ చేసుకున్నామండి ఆ బజ్ మూమెంట్స్ చూస్తే మనకి ఏమి ఇష్టము మనం ఏవి చేస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాము ఇలా చిన్ననాటి జ్ఞాపకాల వరకు వెళ్ళిపోవడం అనేది జరిగింది నిజంగా సార్ ఈ కోచింగ్ అనేది నిజంగా మాలో మా గోల్స్ని మా లక్ష్యాలను మాకు తెలియజేసి మాలో బూస్టింగ్ ఇంపి ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి మాకు సహకరించడానికి చాలా థ్యాంక్స్ సార్ మాకు ఇన్స్పిరేషన్ మీరే ఎందుకంటే నేను పుస్తకం చదివాను ఒక పూరి గుడిసి నుంచి చదువుకోవడానికి ఆ లైట్ ల్యాంప్ కృష్ణాయిలు దీపంలో చదువుకునేటువంటి స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి ఉన్నారని ఎదిగారంటే నిజంగా మిమ్మల్ని చూసే సార్ మేమంతా కూడా ఇన్స్పైర్ అవుతున్నాం మీ ఇంటిగ్రిటీ మీ కష్టం ఇవన్నీ కూడా మాలో అలవారు చేయాలి సార్ సో థ్యాంక్ యూ సార్ విత్ బ్లెసింగ్ అండ్ కరస్పాండెంట్ మేడం చాలా నాకు క్లాసెస్లో చాలా సపోర్ట్గా ఉండేవారండి నిజంగా చాలా చాలా సపోర్ట్గా ఉండేవారు సార్తో పాటు కరస్పాండెంట్ మేడం గారు కూడా క్లాస్కి అటెండ్ అయ్యి చాలా కోఆపరేషన్ చాలా సపోర్ట్గా నాకు ఎప్పుడు కూడా చేసేవారండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ రియల్లీ అన్బిలీవబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్రెడీ మన టీచర్స్ అందరిలో కూడా కనిపిస్తూ ఉంది సో చాలా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ చిన్న ఫంక్షన్ జరిగింది మా ఇంట్లో అదే చాలా నిదర్శనం అనమాట మేడంతో కూడా అదే డిస్కస్ చేస్తున్నాను నేను మా ఇంట్లో జరిగినటువంటి ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఆవిడతో చెప్పాను ఇప్పుడు సార్ కోచింగ్ ఎంత హెల్ప్ అయిందో అనేది నేను ఆవిడతోనే డిస్కస్ నెగిటివిటీ ఉంది గాడ్ గుడ్ ఏంటి అన్నింటిని ఫేస్ చేసి ఎదరికెళ్ళిపోతాం ఎవరిని భయపడాలి అని చెప్పి సార్ సో ఈ కోచింగ్ స్టార్ట్ అయిన తర్వాత లిటిల్గా అయితే షార్ట్ టర్మ్ గోల్ పెట్టేశాను లాంగ్ టర్మ్ కూడా పెట్టేసుకున్నాను సో లిటిల్లీ యాక్చువల్లీ ఐ వాజ్ థింకింగ్ నాట్ థింకింగ్ ఐ హ్యావ్ అప్లైడ్ ఇట్ ఇన్ మై లైఫ్ బై టేకింగ్ ఇట్ ఇన్ టు షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్ షార్ట్ టర్మ్ గోల్ మీన్స్ బై మెయింటైనింగ్ మై హెల్త్ లిటిల్లీ ఐఎమ్ హ్యావింగ్ సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ గ్యాస్ట్రైటిస్ అండ్ ఆల్ సో బై టెల్లింగ్ ద రెమెడీస్ బై సార్ ఐ వాజ్ డూయింగ్ దట్ సో ఐ హ్యావ్ కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్ లిటిల్లీ ఐ వాంట్ టు చేంజ్ మై మైండ్ ఇన్ టు డివోషనల్ సైడ్ I am doing now from yesterday onwards I have come out from that from today onwards I am going into the devotional side so changing our mind from negative side to positive side helps us a lot from this coaching so whatever the negative thing is there in our mind if we'll throw each and everything and change our mindset automatically every man will transform So thank you sir. Thank you very much.